మళ్ళీ వారు చైతన్యవంతులై మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కొట్టాలని కోరుతున్నాం. చూసాం మనం ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో రాష్ట్రంలో. పుత్రుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఇక మీకు మీరు ఏం చెప్తారో చెప్పండి, మేమేదా మీ దేనికైనా మా తలుపులో తెలిసి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతారాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధాని అందరూ కూడా చూసే ఉంటారు తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం ఓ పార్టీని కలుసుకో కలిగి ఉండడం ప్రదర్శనలో సాహసం, కానీ ఈ రకంగా ఎంపర్లు ఆడుకుని కొత్త వాళ్ళు అయితే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రధానికానికి జగస్ఫురంగా ఉంది, అసహించుకుంటున్నారు ఏంటిది అని. నేను ఉదయాన్ని ఒకరు వచ్చి ఎవరు నాకు ఒక వీడియో పెట్టారు ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను. ఏంట్రా ఇదేంటి అని చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకుడు మన ఆంధ్ర వాళ్ళు ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరాని తెలియని మరి ఆయన కండస్థా పెట్టుకుంటూ చూడండి. ఇది చెప్పిన మాటల ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో అండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటారో ఆలోచించేయండి. సరే ప్రజాస్వామ్యంలో 2 పార్టీలకు వెళ్ళడం 2 పార్టీలు వెళ్ళిపోవడం లేదా పుత్రులకు వెళ్ళడం పుత్రు అని అది వేరు. ఇదంతా ఎప్పుడు ఒక 3 నెలల క్రింద జరిగిన సంఘటనలు. వేరే ఎన్నో అంశాలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించలేదు, ఇప్పుడు పుత్రులు పెట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు రాష్ట్రం తాలూకా అంశాల పట్ల. ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ఈ పుత్రులు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు రేపు రెండో ఎప్పుడో మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అలాగే మరి వాళ్ళతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు అందరూ వస్తారు కదా వైజాగ్ పట్టడానికి. మరి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేస్తారో చెప్పారండి. ఏమి ప్రజలకి ఏమి నిర్ణయిస్తారు అసలు ఎక్కడా
ఎథిక్స్ లేకపోతే ఆలోచన లేకపోతే ఎన్నో మాట్లాడారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం అనేది కాదు ముఖ్యం, చరిత్రలో ఏదైతే ఆ యూనిక్ పేజీలు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను. తప్ప అధికారం కోసం ఎంపర్లాడను అనే మాటని నేను చెప్పారు. దాన్ని వక్రీకరించుకొని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా పెద్ద అమాయకులు అనుకుంటున్నారా? అది ఛాలెంజ్. ఆ మాటలు దేనికన్నారండి? ఛాలెంజ్ కోసం చెప్పి అతని స్థైర్యానికి, అతని ధైర్యానికి. నేను 5 సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలు నన్ను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు. అంతేగాని చంద్రబాబు నాయుడులాగా పిరికి మాటలు మాట్లాడు కాదు.